సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అంటే 2014 4 లక్షల మంది భక్తులు వస్తే నాకు కాలోచన వచ్చింది, హైదరాబాద్ లో టైం పడి చుట్టూ నెక్లెస్ రోడ్ ఉంది, మనకు స్వర్ణాలు జరుగుతుంది, దీని చుట్టూ చేయాలి. ఖచ్చితంగా రేపు 24 ప్రభుత్వం వస్తుంది, అవన్నీ కంప్లీట్ చేస్తాం. రిక్వెస్ట్ చేస్తున్నా 2014 నేను ఎవరిని ఓటుడికి రాలాస్థానం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం న్యాయం చేస్తుంది. నేను ఒక్కటే మీ అందరిని అడిగేది, మా ఏ నెల్లూరులో మరొక కమ్యూనిటీ హాల్ మా ఇద్దరు సొంత పడితో కట్టిస్తామని ముస్లిం సోదరులకు సోదరి మనుషులందరికీ సోదరిములందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు 47, 48, 49 ఈ 3 డివిజన్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇఫ్తారిందు ఇవ్వటం జరిగింది. దానికి నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం యాక్చువల్గా ఈరోజు అటెండ్ కావటం జరిగింది అజీజ్ గారితో. నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే అందరిని ఈరోజు ఇక్కడ కలవటం, వారి యొక్క అభిమానం చూస్తే నిజంగా ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. వాళ్లే గుర్తు చేస్తున్నారు ఇక్కడికి వస్తే కలిసిన ప్రతి ఒక్కరు, సార్ మీరే రావాలి, మీరే వచ్చి నెల్లూరు కంప్లీట్ డెవలప్ చేయాలి, ఇంకా ఎంతో డెవలప్ చేశారు. ఎందుకంటే ఏ కళ్యాణ మండపం దగ్గర అయితే ఈరోజు ఇఫ్తార్ అందిస్తున్నారు, దాని ఎదురుగా ఉండే పార్క్ను ఆ రోజు మేము డెవలప్ చేసింది. ఆ రోజు ఈ పార్కు డెవలప్ చేసింది. ఉదాహరణకు చెప్తున్నాను, దాంట్లో చక్కగా జిమ్ పెట్టాము. ఆ రోజు ఇక్కడికి వస్తే ఇనాగరేషన్ ఒకరోజు వస్తే ఆదివారం పిల్లలందరూ ఆడుకుంటున్నారు, ఆ జిమ్ ఎక్విప్మెంట్ నేను అక్కడికి వస్తే అందరూ నా చుట్టూ చేరారు, సార్ సార్ మీరు చేసిన జిమ్ ఎక్విప్మెంట్తో మేము ఆడుకుంటున్నాం, పార్క్ బ్రహ్మాండంగా ఉందని. అది కావాల నాయకులకి, ఆ సాటిస్ఫాక్షన్ కావాలి. నాయకులు అంటే కేవలం డబ్బులు, మేము ఒకటి చెప్తున్నానండి, నేనైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా డబ్బులు సంపాదించడానికి రావాల్సిన అవసరం లేదు. మాకు నిజంగా డబ్బులు సంపాదించాలంటే ఆయనకి దేశ విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి, మా పిల్లలు కూడా ఈరోజు 28 రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి. కానీ కేవలం ప్రజాసేవకి నేను వచ్చాను, ఆయన ఇచ్చిన ప్రజాసేవకి. అయితే ఆయనకి వైఎస్ఆర్సీపీలో సముచిత గౌరవం లేనందువల్ల ఆయన నన్నే కాంటాక్ట్ చేశాడు. నారాయణానికి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్నాడు, ఆయన తిరిగి పోవాలంటే ఇంటి వసల నేరుగా పోతున్నావు, నెల్లూరు సిటీకి బ్రహ్మాండంగా డెవలప్ చేసావు, నెల్లూరు ప్రజలకు బ్రహ్మాండంగా సర్వీస్ చేసావు, ఇళ్ళు కట్టించావు, పార్కులు చేసావు, రోడ్లు చేసావు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసావు, డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ తెచ్చావు, అన్నా క్యాంటీన్స్ చేసావు, నెక్లెస్ రోడ్, బారా షాహీద్ దర్గా, ఏసీ బస్ షెల్టర్స్ అన్నీ చేసావు. ఈరోజు నెల్లూరు ప్రజల గుండెలు నిలిచిపోయావు, కానీ నాకు కూడా అలా చేయాలనుంది. నెల్లూరు పార్లమెంట్లో నేను చిరస్థాయిగా నిలవాలనుంది. నిలవాలనుందంటే నేను తెలుగుదేశం పార్టీకి వస్తాను, నారా చంద్రబాబుతో మాట్లాడు, నేను ప్రజాసేవకి వస్తాను అని ఆయన చెప్పడం, నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారుగా మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అడగటం, వెంటనే వారిని తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం జరిగింది. ఆయన వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమే. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నెల్లూరులో గతంలో ఎలా డెవలప్ చేసాయో మీకు తెలుసు, బారా షాహీద్ దర్గా 400 సంవత్సరాల చరిత్ర కలిసిన దర్గా, కానీ దాన్ని ఎవ్వరు పట్టించుకోవాలా? అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, అక్కడే లారీలు కడుగుతుండేవాళ్ళు, లారీల క్లీనింగ్ అక్కడే. అట్లాంటి దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. దానికి ఆ రోజు అజీజ్ అడిగా, దీన్ని ఒక మంచి టెంపుల్ టూరిస్ట్ ప్లేస్గా చేస్తాం, అది కూడా ఫేజ్ 1 మేము చేసింది, ఇంకా అక్కడ ఫేజ్ 2, ఫేజ్ 3
మా కాల ఒకటే 365 రోజులు బారా సాహిబ్ దర్గాకి రావాలా? కేవలం రొట్టెల పండుగకి సంబంధించిన 6 రోజులు 8 రోజులు కాదు, 365 రోజులు భక్తులు ఇక్కడికి రావాలి. నెల్లూరు టౌన్ నుంచే కాదు, నెల్లూరు నగరం నుంచే కాదు, నెల్లూరు జిల్లా నుంచే కాదు, పక్క జిల్లా నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలా? ఎందుకంటే రొట్టెల పండుగ అనేది చాలా పవిత్రమైంది, ఎంతో నమ్మకమైంది. అందుకే దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. నన్ను ఎవరు అడగలేదు అని డెవలప్ చేయమని, నిజంగా ఎవరు అడగలేదు. నేనే అజీజ్ గారితో మాట్లాడాను మేరుగా ఉంటే, వెంటనే దాని మీద టేకప్ చేశాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దోమల్నే నగరం చేయమని ఎవరు అడగల, 550 కోట్లతో నేనే చేశాను. అయితే అది 10% మిగిలింది. అది కానీ కంప్లీట్ అయ్యింటే నెల్లూరు నగరం దోమల్లే నగరం అయ్యింది. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అసలు ఎవరికి ఆలోచన రాదు. జనరల్గా పెన్నారివర్ పక్కనది కదా అని నీళ్ళు తీసుకుంటా ఉంటారు, కానీ 365 రోజుల్లో స్వచ్ఛమైన నీళ్ళు ఉండాలంటే అధికారులు అడిగా, సంఘం బ్యారేజ్ నుంచి వీలవుతుందన్నారు. 550 కోట్లతో తెచ్చా, ఎవరు నన్ను అడగల. 43,000 ఇళ్ళు టిట్కో ఇళ్ళు శీర్వాల టెక్నాలజీలో నెల్లూరులో కట్టమని ఎవరు అడగల, నాకైనా చేశా. ఇట్లా అన్నా క్యాంటీన్స్ పెట్టమని ఎవరు అడగల, అసలు నెల్లూరులో ఏసీ బస్ షెల్టర్ పెట్టమని ఎవరు అడగల. భారతదేశంలో ఎక్కడ కూడా మనం పెట్టేటప్పటికి ఏసీ బస్ షెల్టర్ లేవు, ఫస్ట్ మనం నెల్లూరు నగరంలో పెట్టాము. ఇవన్నీ నేను ఇతర దేశాల్లో చూశా. మన టౌన్కి ఎందుకు పెట్టకూడదని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారిని అడగటం, నేను స్పెషల్గా నెల్లూరు ఒక మోడల్ సిటీ చేస్తానంటే ఆయన అడిగిందే ఫండ్స్ 2,5,250 కోట్లు ఇచ్చారు. అయితే ఆ మిగిలిపోయిన పనులు ఇంకా కొద్ది 10% 15% ఉన్నాయి, ఈ నాయకులు వదిలేశారట. ఎందుకంటే అవి కంప్లీట్ అయితే మాకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు, మహిళలు వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని 10వ తరగతి చదివిస్తున్నారు, ఆ తర్వాత కాలేజీలకు పంపించడంలా, కాలేజీలు దూరంగా ఉంటున్నాయి. మాకు ఒక మహిళా కళాశాల కేవలం ఎక్స్క్లూజివ్గా మైనారిటీ మహిళలకి కావాలని ఆ రోజు అడగటం, అప్పటికప్పుడే నేను సెక్రటరీకి ఇక్కడి నుంచి ఫోన్ చేయటం, సెక్రటరీ టెలిఫోన్లోనే పర్మిషన్ ఇచ్చారు, మీరు స్టార్ట్ చేసేయండి నేను జీవో పంపిస్తున్నా. అలా వచ్చింది ఆ కాలేజీ వచ్చింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, మహిళలకి పేదల నిరుపేదలకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ యొక్క జీవన వృత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని ఆ రోజు అజీజ్ అడిగితే, ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తే దాన్ని చికెన్ పకోడీ సెంటర్ చేశారు. నిజంగా దారుణం, చికెన్ పకోడీ సెంటర్. మా మీద కోపం ఉండొచ్చు, కానీ పేద ప్రజల మీద ఎందుకు కోపం? అది తప్పండి. నేను ఒకటే అందరూ చెప్తున్నాను, నేను 2014లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కంటెస్ట్ చేసి నేను మినిస్టర్ కాలా, తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను 20 సంవత్సరాలు చేశా. దానికాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కేబినెట్కి తీసుకున్నారు, మంత్రి చేశారు. అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు, పేద కుటుంబంలో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఇవన్నీ చేశా. అంటే ఓటు అడగగానే ఇవన్నీ చేశా. కానీ ఏ నాయకుడైనా ఒక కార్పొరేట్గా కంటెస్ట్ చేస్తే ఆ వార్డులో ఉండే ప్రజల యొక్క పబ్లిక్ సమస్యలు అతని బాధ్యత. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యేగా ఎవరినైతే ఓట్లు అడిగి తీసుకున్నారో ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రజల యొక్క పబ్లిక్ సమస్యలు అతనిదే బాధ్యత. కానీ 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలా, కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు అదంతా చేశా. ఇప్పుడు డైరెక్ట్గా మీ అందరూ ఓటు అడుగుతున్నాను, అందువల్ల అందరూ దయించి నాకు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీగా కంటెస్ట్ ఇవ్వండి. ఆయన సెంట్రల్ నుంచి ఫండ్స్ చేస్తాడు, నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ చేస్తాను. నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.